పదో తరగతి నుంచే మనము డబ్బులు ఎలా సంపాదించాలి అనేది తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. ఇవి చిన్న చిన్న పెట్టుబడులతో మనము ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా ఐడియా ఉండాలి కానీ మనం ఏ రకమైన బిజినెస్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అనేది మనం 3 నెలలు బాగా ట్రైనింగ్ తీసుకొని తర్వాత 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 3 నెలలు మనకి ఎవరైనా తెలిసిన దగ్గర మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఈ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మన ఫార్మాట్ సిస్టమ్ని ఎలా చేయాలి ఈ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనము ఇంటి దగ్గరికే వస్తాయి. కనీసం రోజుకు 2-3 మనం ఫార్మాటింగ్ చేసినా కూడా రోజుకి 800-1000 రూపాయల వరకు ఖర్చు లేకుండా సంపాదించు అన్నమాట. కాబట్టి మీరు హార్డ్వేర్ నెట్వర్కింగ్ మా అంటే 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ తర్వాత ఒక 3-4 మంత్స్ మీకు తెలిసిన దగ్గర పోయి ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు తెలిసిన దగ్గరికి విజిటింగ్ కార్డ్స్ తీసుకున్న 200 రూపాయలు పెట్టి విజిటింగ్ కార్డ్స్ కొట్టించేసి తీసుకున్న మీకు తెలిసిన 20-30 మందికి లేదా ప్రతి ఆఫీస్కి పోయి ఇచ్చేసేయండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఫోన్ చేస్తారు. మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్స్ అయితేనేమి, తర్వాత మనకి ఫార్మాటింగ్ అయితేనేమి, ఒక ఫార్మాట్ చేస్తే దాదాపు 250-300 రూపాయలు తీసుకుంటారు. అలాంటి రోజు 2-3 చేసినా కూడా మీకు రోజుకి 1000 రూపాయల వరకు వస్తుంది, 800-1000 రూపాయలు. కాబట్టి ఈ విధంగా మనము డబ్బు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో ఎడిటింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంది. దీనికి చదువుతో సంబంధం లేదు, 10th క్లాస్ ఉంటే కొద్దిగా ఐడియా వస్తుంది. మీరు ఈ ఫోటో ఎడిటింగ్ కూడా 3-4 మంత్స్లో బాగా నేర్చుకొని వీడియో మిక్సింగ్ ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంటి దగ్గరే ఉండి మీరు ఒక సిస్టమ్ తీసుకొని ఇంటి దగ్గరే మీరు ఫోటో స్టూడియోలతో మాట్లాడుకొని వీడియో మిక్సింగ్ ఇవన్నీ చేసి నెలకి 20-30 వరకు కూడా సంపాదించే ఆస్కారం ఉంది. మీ టాలెంట్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి. తర్వాత మొబైల్ షాపు కొద్దిగా ఒక 50,000-60,000 పెట్టుబడి కూడా పెట్టేసి మనం చేసుకోవచ్చు. మొబైల్ షాపు పెట్టిన తర్వాత మనం అన్ని రకాల రీఛార్జ్లు డిటిహెచ్ అయితేనేమి, తర్వాత మీ రీఛార్జ్లు అయితేనేమి అన్ని రకాలు పెట్టుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. నెలకి 20,000 వరకు 10-20,000 వరకు ఈజీగా సంపాదించవచ్చు. దీనికి కూడా చదువుతో ఏం సంబంధం లేదు, ఐడియా ఉండాలంతే. ఓకే. బుక్ బైండింగ్ స్క్రీన్ పెయింటింగ్ మనం ఇంటి దగ్గర ఉండి కొద్దిగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలో, 2-3 నెలలు బాగా నేర్చుకున్న తర్వాత మనం ఇంటి దగ్గరే బోర్డు వేసుకుంటే మనకి వచ్చేకి ఆస్కారం ఉంది. మనం ఇంటి దగ్గరే బుక్ బైండింగ్ కానీ స్క్రీన్ పెయింటింగ్ కానీ చేసి నెలకి 15-20,000 వరకు సంపాదించుకోవచ్చు అన్నమాట. తర్వాత కంప్యూటర్ టైపింగ్. మనకి ఏదైనా టైపింగ్ కంప్యూటర్ గురించి మనం కోచింగ్ పోయి టైపింగ్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ అయితేనేమి తెలుగు అయితేనేమి చేసుకుంటే దాన్ని జాబ్ వర్క్స్ అంటాం. మనం ఏదో కాంటాక్ట్ పెట్టుకుంటే మనకి వాళ్ళు ఆఫీసులకి పిలుచుకొని పోవడం కానీ, లేదంటే మనకి వర్క్ ఇంటికి ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు, ఇంటర్నెట్ ఇలాంటివన్నీ. ఇంకా కోచింగ్ అంటే మనం 2-3 సిస్టమ్స్ పెట్టుకున్న సమ్మర్లో కానీ మిగతా టైంలో కానీ ఒక కనీసం అంటే ఒక 10-20 మంది పిల్లల్ని పెట్టుకున్న నెలకి పిల్లలతో కూడా 500-1000 రూపాయలు తీసుకున్నా కూడా మనకి నెలకి 1000 రూపాయలు ఈజీగా అవుతుంది. ఈ విధంగా మనము జాబ్స్ చేసుకొని ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.